సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఎండ్లపల్లిలో గణంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రైతు బాధ ఎందు తెలిసిన వాళ్ళం కాబట్టి, రైతు కష్టం తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ తో సహా మంత్రులు అందరం కూడా వ్యవసాయం చేస్తున్నామే కాబట్టి రైతు బాధ తెలుసు, రైతు ఎన్ని ఇబ్బందులు ఉంటుందో తెలుసు కాబట్టి ఇలా పని చేసుకున్నాం. మళ్ళీ ఎండకాలం రాగానే రిపేర్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా సుక్క నీళ్లు పోకుండా ఆపుకుంటున్నాం. మీరు ఇవాళ అడిగితే కూడా నీళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ అడిగితే కూడా ఇప్పటికిప్పుడు గేటు తీసి నీళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇగో ఇది తెలంగాణ రైతుకు వచ్చిన ధైర్యం. మీరు పంటలు పండిస్తారంటే మూడో పంటకు కూడా మూడు పంటలు పండించుకోవడానికి కావాల్సిన పద్ధతులు అన్ని రకాల సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని రకాలుగా మీరు అడిగిన ప్రతిది కూడా ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటే. నా తెలంగాణ రైతు ఒకనాడు పొలంలో కొట్టడానికి తెచ్చిన పురుగు మందు దాగి తెచ్చిపోయిండు. ఆ బాధ నుంచి బయటపడాలి. పెరుగన్నం తిని పొద్దుకంగా ఇంటి ముందట మంచం వేసుకొని మంచిగా వడుకోగలగాలి అనే రైతు సుఖంగా సంతోషంగా గడి మాత్రమే నేను కోరుకుంటున్నా. అందుకే తెలంగాణ తెస్తున్నా అనే మాట చెప్పి తెచ్చిన మాటను ఇచ్చిన మాటను నిజం చేసినాం. ఇవి అమలు అవుతున్నాయి. అన్ని మన కళ్ళ ముందు ఉన్నాయి. సరే చాలా మంది చాలా మాట్లాడతారు, కానీ వాస్తవం ఏంటో మీకు తెలుసు. ఎప్పుడు ఎవరి వల్ల ఏం జరిగింది, ఎవరి జీవితాల్లో ఎట్లా వెలుగొచ్చింది అన్ని కూడా మనకు తెలుసు.